बिग बॉस सीजन 6 हाँ सिक्स्थ वीक सो सूर्य इनिय कोसम ब्रेकफास्ट रेडी चेसी इच्चाडु सो పాల్ కోసం సచ్చని నేను తాగలేదు నాకు పాలు దొరకలే ఈ రోజు పోస్తారు నాకు పాలు కావాలి నేను పాలు కూడా కావాలి ఈ రోజు తాగుతానే ఆర్గ్యూ మళ్ళీ పిల్లి వచ్చి తాగిందా నిజంగానే పాలు మరి ఎందుకంటే మరి అంత చేస్తోంది మరి సత్య నాకు పాలు పాలే తాగుతాను పాలు లాగలేదు ఒకసారి తాగబుద్ది కాబట్టి నేను తాగను పాలు లాగలేదు నిజంగానే పిల్లి వచ్చాను తాగిందా తాగకపోతే ఏమైనా అయిందా అమ్మా నీకు నాకు అర్థం కావట్లే సో గీత ఉంటుంది बैटरीज गीतु ने पिलोड़न जरिगिंदि अन्नमाट सो बैटरी रीचार्ज चेसुकोवडानिकि चक्कर मोत्तान्नि इव्वाल्सि उंटुंदि चक्कर मोत्तं इस्ते 70% इंक्रीज अवुतुन्नट्टु सो आदित्य स्मोकिंग मानेयमनि चेप्ते 90% बैटरी वच्चिनट्टु सो बिग बॉस नेनु इत्त चक्कर कावाल नीकु इगो चूस्तुन्नावुगा मरि 70% उन्नावुगा मरि ఆ మాత్రం ఉండాలి సిగరెట్ లే మానేస్తా 90% అన్న మొత్తానికి గీతకి మంచి ఇదే ఇచ్చా అన్నమాట టాస్క్ మొత్తానికి అయితే ఆదిత్య బాలాదిత్యతో స్మోకింగ్ మానేయమని చెప్పి 90% ఇచ్చా చక్కెర కావాలంటే చెప్పు బిగ్ బాస్ పంపిస్తా ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో చక్కెర ఫుడ్ కోసం చాలా మంది కొట్టాడుకుంటున్నారు నాకు తక్కువ ఉంది కావాలని చెప్పి పంపిస్తా నేను చక్కెర కానీ గీత మాత్రం ఏం చెప్పిందంటే ఫుడ్ మొత్తం ఇచ్చేస్తే బ్యాటరీ రీచార్జ్ చేస్తారంట లేదా రెండే ఆప్షన్స్ అని చెప్పింది కానీ అక్కడ చెప్పింది ఏంటి బిగ్ బాస్ ఓలి చక్కెర వరకే అన్నాడు కానీ మన గీత మామూలుది కాదుగా మరి అన్నీ చెప్పేసింది ఏమని మొత్తం ఇస్తే రీచార్జ్ చేస్తారంట ఫుడ్ మొత్తం ఇస్తే అని సో మొత్తానికైతే ఆదిత్య స్మోకింగ్ ని దాని గురించి మానేసుకొని 90% రీచార్జ్ చేసుకున్నారు కెప్టెన్ కి చెప్పడం జరిగింది చెప్తే బాలాదిత్య సిగరెట్ కాలిస్తే నీదే బాధ్యతని కెప్టెన్ కి రేవంత్ చెప్తే పిల్లి పిల్లి కొట్టుకొని కోతి తినేసినట్టుంది అని అదొక కామెడీగా చేశాడు మొత్తానికైతే ఆ గీతుకి వీడియో కాల్ కి 20% ఆడియో కాల్ కి 15 అంటే 15 మరి క్యాట్ హెయిర్ మన గీతక దగ్గర క్యాట్ ఉంది దాని హెయిర్ కోసం అని 25% सो मत्ता आडियो काल 15% सो नानो माटी चवर की मिगली 75% मरी एम माटारे वाल डाडी कामेडी 20% इतना सो बिग बॉस माट विन ने तिटन तग्गो एडव एटिट्यूड मार्च को मरे रैप पेंचको अंदर तो प्रति आड़पील गीतला उंडालने विधंगा उंडाली ఓకేనా అది కష్టం అది కష్టం అట్లయితే ఓకే గీతులాగా ఉండమంటే ఓకే గాని ర్యాప్ పెంచాలి అది పెంచాలి అవల్ల కదబ్బా అని నేను చెప్పడం గీతక్క మొత్తానికి ఇప్పటికైనా మరి గీతక్క కొంచెం బిగ్ బాస్ మాట వింటుందా లేదా యాటిట్యూడ్ తగ్గించుకుంటుందా లేదా అందరితో ర్యాప్ పెంచుకుంటుందా లేదా చూడాల్సిందే సార్ నెక్స్ట్ అర్జున్ కి వీడియో మెసేజ్ 35% ఆడియో మెసేజ్ 30% ఫుడ్ విషయంలో 20% ఇచ్చారు మొత్తానికి వీడియో మెసేజ్ విన్నాడు అర్జున్ 40% అన్నమాట చివరికి మిగిలింది సో ఆ విధంగా ఏం చేశారు ఇవంతా అయిపోయిన తర్వాత మెరీనా మరి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఆమె మైక్ పెట్టుకోకుండా బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నట్టు 5% తగ్గించేసి 35 చేసేశాడు చివరికి బిగ్ బాస్ కనీసం వాష్రూమ్ కి వెళ్ళినా కూడా మైక్ ధరించలేదని చెప్పిట్లా చేస్తావా తప్పు కాదా ఇదేందో మీరు ఇంత పిశాచిలాగా చేస్తున్నారు ఎందుకు మరి నెక్స్ట్ అర్జున్ మీ ఆట మార్చుకోవాలి అనేసి చెప్పడం జరిగింది వాళ్ళ డాడీ కూడా సో మొత్తానికి ఏందిరా నెక్స్ట్ ఇనియా సో రేవంత్ నిద్రపోవడం వల్ల మళ్ళీ 5% తగ్గింది మొత్తానికి 30% వచ్చింది సో ఇనియా వీడియో కాల్ 40% ఆడియో మెసేజ్ 30% ఫోటో ఫ్రేమ్ 25% చివరికి మిగిలింది 5% ఫోటో ఫ్రేమ్ తీసేసుకుంది మన ఇనియా సుల్తానా సో నెక్స్ట్ రీచార్జ్ ద్వారా టాస్క్ ఇచ్చారన్నమాట 5 మార్కి ఏంటంటే మూవీస్ అన్ని ఇస్తారా ఆ మూవీస్ ని ఇంగ్లీష్ లో చెప్పాలి ఇంగ్లీష్ చెప్తే వీళ్ళు గెస్ చేయాలన్నమాట హౌస్ మేట్స్ సో అది టాస్క్ చివరికి కంప్లీట్ చేసేసుకుంది 85% పెంచింది 5 మార్క్ సో 85% లో మరి సీ సచ్చ ఏం తీసుకుంది అంటే వీడియో కాల్ 35 ఆడియో కాల్ 30 మరి సో ఈ విధంగా తీసుకుంటే వీడియో కాల్ తీసుకుంది 35% సో సత్య గురించి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మాట్లాడారు మరి నెక్స్ట్ బాలాదిత్య
ఆడియో మెసేజ్ 40%, ఆడియో కాల్ 50%, ఫోటో ఫ్రేమ్ 30%. సో ఆడియో కాల్ మాట్లాడారు బాలాదిత్య. సో మొత్తానికి అయితే ఓకే. బట్ బిగ్ బాస్ కొంచెం మీరు ఎంత ఎమోషనల్ అయినా ఏదైనా కూడా మరీ ఇంత చేయడం పద్ధతి కాదు. చెక్కర్ ఇస్తే బ్యాటరీ రీఛార్జ్ చేస్తా, మీరు ఆ ఫుడ్ ఇస్తే బ్యాటరీ రీఛార్జ్ చేస్తా. కానీ రేపటి ప్రోమ మాత్రం బాగుంది బిగ్ బాస్, ఎందుకంటే అర్జున్ కి మంచిగా వాసన, మన ఎవరికి రోహిత్ కి మరి సత్య, మన రోహిత్ కి అండ్ వాసంతి కి మంచి ఇది ఇచ్చారు. ఏంటంటే ఎవరు నేరుగా నామినేట్ అవుతారో రీఛార్జ్ చేస్తాను అని చెప్పడం, 100% రీఛార్జ్ చేస్తారన్నారు, అది బాగా నచ్చింది. చూద్దాం మరి ఎవరు రేపటి ఎపిసోడ్ లో ఎవరు నేరుగా నామినేట్ అవుతారు. ఓకే, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎవరు నేరుగా నామినేట్ అవుతారు. మరి రోహిత వాసంతి ఎవరు నేరుగా నామినేట్ అవుతారు, మరి నామినేషన్ అవుతుంది అంటే వారి మీద నేరుగా ఎలిమినేట్ అయినట్టే ఎప్పుడు, నెక్స్ట్ వీక్. ఓకేనా, చూద్దాం. సో ఇది వాటి రివ్యూ. మొత్తం గీతక్క బాగా బాగుంది, కానీ మన ఇనియా సుల్తాన బాగా ఏడ్పించేసింది. నెక్స్ట్ శ్రీసత్య కూడా బాగా ఏడ్పించింది, బాలాదిత్య బాగా ఏడ్పించారు. బిగ్ బాస్ కొంచెం ఉండాలే గానీ మరి అందరినీ ఈ రకంగా షాడిష్ లాగా బిహేవ్ చేయడం పద్ధతి కాదు. కొంచెం బ్యాటరీ రీఛార్జ్ కోసం ఇన్ని ఎన్ని చేస్తా టాస్క్లు ఇంకా చేయించవచ్చు, బట్ ఏడ్పించడం పద్ధతి కాదు. సో ఓకే, సో ఇది ఇవాళ రివ్యూ. మరి ఎవరు మరి రోహిత్ లో అండ్ వాసంతి వీళ్ళల్లో వీళ్ళిద్దరిలో ఎవరు నేరుగా నామినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో మరి రేపటి ఎపిసోడ్ కూడా ఇదే సేమ్ ఇవే కంటిన్యూ అవుతాయి, చూద్దాం. ఇది ఇవాళ రివ్యూ. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బై.